నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అక్కడ సీఏ ఉన్నాడు, రాంబాబు అని ఆయన, నా పేరు గల ఆయనే. ఆ సీఏకి ఫోన్ చేసేదానికి ప్రయత్నం చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే, నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను. ఆ రోజుల్లో ఆ రాంబాబు అని చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యు ఆర్ నాట్ ఎ రవిడి, యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళా. ఎందుకంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు, నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు ఎస్పీ. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అయిపోయాడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు, పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి ఇవాడు అమ్ముడిపోయాడు, నా ఆరోపణ. నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు, నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్, నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీస్ ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్లుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం, దమ్మాల పడిన గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. మళ్ళీ అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు, అక్కడ మాత్రం 6 గురిని పెట్టాడు. దిస్ ద ప్లాన్, డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు, వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం చోళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కాడు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్, రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం. నారినపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఏ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, వెళితే అద్దాలు బాగా కొట్టారు, ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్లుడేట్ విత్ ఇన్ నారినపాడు తెలుగుదేశం గ్రూప్, వాళ్ళతో కొల్లుడు అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్లుడేట్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం చేయాలి అంటున్నారు, అది వేరే అంశం. కొల్లుడేట్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈజ్ డూయింగ్ లైక్ దాట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే, అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. ఒకటి కాదు రెండు కాదు, కుంకలగుంట, చీమల మర్రి, నారినపాడు, కమ్మాలపాడు, తొండపి, గోళ్ళది మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదలతో జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటికి మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ని, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు, ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్, పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి. ఎలక్షన్ కమిషన్ అని కూడా మనవి చేస్తున్నా, దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ. మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి, న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ కలగటం చాలా శోచనీయమైనటువంటి ఇది, బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను ఎగైన్ ఐ ఆస్కింగ్,
ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నారినిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను. వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదు కూడా రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యూడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో. అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్. వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒకసారి వెబ్ కెమెరా చూడండి. చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253, 254, నారినపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళీ నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు. వారి బదులు ఎవరో నాబోటి వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను.
పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని చవి చూసిన వారు, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8:00 వచ్చారమ్మా అని, మేము 5:00 వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10:00-11:00 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు, తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్ అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. నేను చూసా, 89లో మొదటిసారి పోటీ చేశా, ఆ తర్వాత 2 సార్లు మినహా ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు